ఆత్మహత్య చేసుకోవడానికి పోయావా? ఆత్మహత్య ఎవడో చెప్పింది? ఈ చచ్చాళ్ళేనా? ఎవరా మా ఐదు అత్త? నేను ఆత్మహత్య చేసుకుంటాను. కాళ్ళు పట్టిపోయాను అడవలేక జబ్బలు. మీ తాతయ్య గారు బతుకున్న రోజుల్లో ఈ పోలీస్ కమిషనర్లు ఈ మినిస్టర్లు మన ఇంటి చుట్టూ తిరిగేవారు కాస్తే ఈ పోలీసు అంటే నాకు భయమా? అసలు అసలు ఏం జరిగింది చెప్పు. కూర్చొని కాస్తా. సరే చెప్పు ఏం జరిగింది ఆ పోలీసులు? ఏంటి కాసిన మంచిలో మొహన్ పోయే తల్లి చెప్తాను. ఆ షోకేసులు బీరు వాళ్ళు చెప్పు బామ్మ ఏం జరిగింది? ఏముందమ్మా ఈవేళ కార్తీక పౌర్ణమి కదా, సముద్ర స్నానం చేద్దామని అలా వీధిలో సముద్రం వెతుకుంటూ వెళ్ళాను. ఆఖరి సముద్రంలో దిగాను. నాలుగు అడుగులు వేసి ఒక్క మొలక ములుగుదాం అనుకున్నటోడికి అయ్యి వీళ్ళమ్మకడ మాట వచ్చిన జబ్బలు మీకేసారే అమ్మా బయటికి ఇడుచు వచ్చేసరే మీ తాతయ్య గారి పేరు చెప్పేటోడికి సలావులు పట్టుకుంటుంది. ఊళ్ళో అసలు వాళ్ళకి ఇవన్నీ అది నువ్వు నవ్వుతావేటే. దాన్ని పిలిచి కాస్త మంచిళ్ళు పోయి మనమే. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఆ పోలీస్ చచ్చిన నా జబ్బలు చేశారు. ఆ బాధలో నేను ఏడుస్తుంటే మధ్య నువ్వే ఉంటురా హనుమంతు. అమ్మా హనుమంతు అని పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలు ఆ పేరంటే నాకు ఇష్టం ఉండదు. ముద్దుగా హను హను అని పిలవచ్చుగా. ఊరే ఊరే చచ్చినాడా, కళ్ళు పోతాయి దేవుడి అంటే ఆ దేవుడి పేరు చెప్పలేసుకో. అమ్మా నువ్వేమీ అనుకోరంటే ఒక మాట చెప్తాను. చెప్పు. ఆడపిల్ల ముందు నా డిగ్నిటీ పోగొట్టొద్దు. అసలే నవీన రోజు రోజుకు నా మీద ఆశలు పెంచుకుంటుంది. నువ్వు అలా వెటకరంగా మాట్లాడేసరికి మనసు నొచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది. నవీన ఎక్కడున్నావమ్మా నువ్వు? నేను వస్తున్నాను. అబ్బా ఇంతకీ నా డ్రెస్ మీద నీ ఒపీనియన్ చెప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ మావయ్య. మావయ్య నేను ఒక మాట అంటాను, ఏమనుకోవుగా. ఇండియాలో నువ్వు ఏం చేయటం లేదని నేను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా ఏం చేయకుండా టైం వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు. అవును నేను కూడా ఏదో పని చేయాలనుకుంటున్నాను. కాబోయే భార్యగా నా స్టేటస్ పెరగాలనుకోవడం ఏం తప్పులేదు, కానీ నేను చిన్న చిన్న పనులంతా చెయ్యను. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. టాటా బిర్లాను కలకపోయినా కనీసం మోడీ మస్తనైనా అవుతాను. ఈ బాబు నాకు తెలుసు, నేను ఇండియాలో చూశాను. ఇండియానా? ఇండియా కొడ్రాడు ఎక్కడికి? లేదు బామ్మ నేను చూశాను. ఇంతకీ ఏమిటంటాడు వాడు? తప్పిపోతే పోలీసులు పట్టుకొని స్టేషన్ లో పెట్టారట. ఎక్స్క్యూజ్ మీ సార్, టికెట్ యూ షోన్ ఆన్ ద టీవీ. టికెట్ అయ్యి వచ్చిన వైఫై వైఫై. ఓ మిషి వెళ్ళాంగ వై పెషామాయ్. సార్ మేమిద్దరం కలిసి ఇండియా నుంచి వచ్చాం సార్. రెండు రోజులు నేను తప్పిపోయి సార్. అరే రెండు రోజుల నుంచి ఎదుగుతున్నాను. మీరేంటి ఇక్కడ? మేము మొన్నే వచ్చామండి. మాతో వచ్చిన ఆయన హఠాత్గా కనిపించకుండా పోయి. వీడేమో? అవును మేము ఇక్కడ ఉన్నామని మీకు ఎలా తెలుసు? నేను బాబుని టీవీలో చూశాను. ఇంటి లైక్ ఇలా మామ్ చేసాయను. ఏమండి మనం ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. అమ్మాయ్యా ఇప్పుడు రిలీఫ్గా ఉంది. ఏమండి అసలు బ్యాంకాక్ వచ్చి రాగానే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఇంతలో ఒక ఆఫీసర్ ఏమో బారుకు తీసుకెళ్లి అక్కడ కనపడకుండా పోయాడు. తర్వాత వీడు కనపడకుండా పోయాడు. నాకేమో భాష రాదు, అడ్రస్లతోనే సరిపోయింది. నేను ఇంకా నమ్మలేకపోతున్నానండి. అంటే అతను మిమ్మల్ని అక్కడ వదిలేసి జస్ట్ అలా వెళ్ళిపోయాడా? వదిలేసాడంటే కనపడలేదు అంతే. కనపడకపోవటం ఏంటండి, కాకి వెతుకుపోదు కదా. అయినా ఇంతకేం జరిగింది?叫是咱眼大眼睛都你老爷
I got it. Mr. Swami? Hello. I got it. Dasa Tama, Langerin. అరిగరి అయిపోయింది అయిపోయింది. కలియుగంతో వచ్చేసింది. అందుకే ఈ మనుషులకి దుష్టబుద్ధులు పుడుతున్నాయి. ఆనాడు బ్రహ్మంగారు చెప్పనే చెప్పారు. అయ్యో అయ్యో, వెంకటేశ్వర స్వామి కిరీటం ఎత్తుపోయారంటే ఎంత ఘోరం, ఎంత ఘోరం. అయ్యో, ప్రళయం లేదు, వంకాయ లేదు, నువ్వు ఊరుకో. మీరు చెప్పండి సార్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీ ఏంటి అర్థం లేకుండా అది జరిగింది సీరియస్ గా చెప్తుంటే. యూ మీన్ టు సే యూ బిలీవ్ ఆల్ దిస్? వీడెవడో కాకమ్మ కథలు చెప్పి టోటల్ గా మనల్ని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు. నీలాగే అందరూ ఉంటారనుకోవద్దు. ఆయన నాకు బాగా క్లోజ్. క్లోజా? క్లోజ్ అంటే ఇండియా వెళ్ళినప్పుడు మేమిద్దరం కలిసి తిరిగాం. కలిసి తిరిగారా? డెఫినెట్ గా వీళ్ళిద్దరూ సెటప్ అయ్యి ఉంటారు. అది ఇండియాలో సిగ్గు లేకుండా చెప్తుంది. పైగా జోకర్, రియల్ జోకర్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకేం తెలియదండి, కిరీటం లేకుండా మాత్రం ఇండియా తిరిగి వెళ్ళే సమస్య లేదు. మా అమ్మకు మొహం చూపించలేను. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ పని ఎట్టు చూడండి. అయితే మనం చేయగలిగింది ఒకటే, ఎక్కడైతే ఆఫీసర్ కనపడకుండా పోయాడో ఆ బార్ దగ్గరికే వెళ్ళి వాళ్ళని గుర్తుపట్టడానికి ప్రయత్నించాలి. మీరు చెప్పేది బానే ఉంది, కానీ వాళ్ళని గుర్తుపట్టేది ఎలా? మించిపోయింది లేదు. చిప్పా ఉంటే చూడు, ఇండియా పరిపదాడు. నన్నంత మోసం చేయటానికి ట్రై చేసాక వాళ్ళు నీ గురికి వదిలేస్తాననుకున్నావా? స్వామి చెప్పెదిగిన ఇందులో నీకు తెలియని విషయం ఒకటి ఉంది. స్టావరోస్ కి ఎలాగైనా ఈ కిరీటం కావాలి. వాళ్ళు మనల్ని ఈజీగా చంపేచ్చు అనుకున్నారు, అది కాస్త కొట్టింది. ఎప్పుడు మనకి వాళ్ళ ఆలోచన తెలిసిపోయింది కాబట్టి మనం వాళ్ళని డిమాండ్ చేయొచ్చు. ఒకటి కాదు, $2 million అడుగుతా. అంటే నీ వాట ₹1,00,000 వస్తుంది. ₹1,00,000? ఆ కోటి నువ్వు పెట్టుకుని రే. ఏదైనా పడవ ఉంటే ఎక్కించిన భారతదేశం వెళ్ళిపోతాను. నువ్వు జోక్ లేదు. ఎప్పుడంతా నేను నడిపిస్తాను. I have got a plan. Chang gadi ki phone chesi vaadi to yedu kondala vada. మనసే